బైబిల్ కాన్ఫరెన్స్ రెండవ దినానికి మీ అందరికీ సుస్వాగతం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాము. పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాదృశ్యాలు అనే అంశం గురించి మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఉదయం సబ్బాతు గురించి మనం చూసాం, ఆ తర్వాత సాయంత్రము యేసుక్రీస్తు ప్రభు మన యొక్క జీవము, చెట్ల గురించి మనం చూసాం, జీవవృక్షం, ద్రాక్ష చెట్టు, ఒలీవల చెట్టు, వాటి గురించి మనం చూసాం. ఈరోజు ఉదయము ప్రత్యక్ష గుడారము, ఆ ప్రత్యక్ష గుడారము యేసుక్రీస్తు ప్రభువుకు ఏ విధముగా అది సాదృశ్యముగా ఉందో మనం చూద్దాం. ప్రత్యక్ష గుడారము మోషే గారు నిర్మించాడు. అరణ్యములో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారు. ఆ సమయంలో దేవుడు మోషే గారి ద్వారా ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించాడు. ఈ ప్రత్యక్ష గుడారము దేవుడు మానవుడు కలుసుకునేటటువంటి స్థలముగా అది ఉంది. దీనిని హెబ్రీ భాషలో మెష్కాన్ అని పిలిచారు. ఒక గుడారము అనేది క్రైస్తవ్యములో చాలా ముఖ్యమైనటువంటి గుర్తుగా అది ఉంది. అందులో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక గుడారం అది తాత్కాలికమైంది, దాని తర్వాత ఒక శాశ్వతమైనటువంటి నివాసము వస్తుంది. అబ్రహామును మీరు చూడండి, అబ్రహాము ఆయన తన యొక్క యాత్రలలో దేవుని వెంబడిస్తూ గుడారాల్లో ఆయన జీవించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉండెనో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెనో. అబ్రహాము, ఆయన భార్య శారా, ఆయన పిల్లలు గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. కానీ ఆయన ఒక పునాదులు గల పట్టణము కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. దానికి దేవుడే శిల్పిగా ఉన్నాడు. కొత్త నిబంధనలో కూడా భక్తులు తమ జీవితాలను గుడారాలతో పోల్చుకున్నారు. పేతురు గారు 2 పేతురులు పత్రికలో ఏమంటాడంటే, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము, నేను ఈ గుడారములో ఉన్నంత కాలం అంటే నేను ఈ శరీరములో ఉన్నంత కాలం. అపొస్తలుడైన పౌలు గారు కూడా మీరు చూడండి, 2 కొరింథీ
ఐదో అధ్యాయం ఒకటో వచనంలో ఆయన ఏమంటాడంటే, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కాబట్టి భూమి మీద ఈ గుడారము ఇది శిథిలమైపోయేదే. 70 సంవత్సరాల వ్యక్తి, అయ్యా నాకు ఇప్పుడు 25 సంవత్సరాల వయసు కన్నా ఎక్కువ శక్తి ఉందని అంటాడా అన్నాడు. మైండ్ బాగా పనిచేసే ఏ వ్యక్తి అలా మాట్లాడు, అవునా కాదు? ఎందుకంటే ఈ గుడారము శిథిలమైపోతుంది. పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, చేతి పని కాక. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు తరచుగా కనిపించే మాట ఏంటంటే, హస్తకృతము కానిది, అంటే చేతితో చేయబడనది. ఈ చేతితో చేయబడినటువంటి ఒక నిత్య నివాసము దేవుడు తన ప్రజల కోసము ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు గారు అదే మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ గుడారము తర్వాత దేవుడు నిత్య నివాసము తన ప్రజలకు ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు పరలోకం వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఎప్పుడు లేనంత జీవము మీకు ఉంటుంది. ఈ భూమి మీద ఎప్పుడు లేనంతటువంటి ఆనందము శక్తి మీకు పరలోకములో ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మీరు శిథిలమైపోయేటటువంటి గుడారములో ఉన్నారు. కాబట్టి అబ్రహాము గారిని చూడండి, పేతురు గారిని చూడండి, పౌలు గారిని చూడండి, వారు గుడారాలతో తమ జీవితాలను పోల్చుకుంటూ దేవుడు వారికి ఇవ్వబోతున్నటువంటి ఒక స్థిర నివాసము కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన జీవితము ఒక గుడారమే. యోహాను సువార్త 1:14 మీరు చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. గ్రీకు భాషలో ఏమనంటుందంటే, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య గుడారము వేసుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక గుడారము వలె శరీరధారిగా మన మధ్యలో ఆయన జీవించాడు. స్కెనేస్ అనే గ్రీకు పదం అక్కడ వాడబడింది. స్కెనేస్, స్కెనేస్ అంటే ఏంటంటే గుడారము. స్కెనోమేనియా అంటే ఏంటంటే గుడారము, గుడారాల పండగ. స్కెనోమేగియా అంటే గుడారాలు చేసేవాడు. అపొస్తలైన పౌలు గారు ఆయన గుడారాలు చేసేటటువంటి వాడు స్కెనోమేగియా. కాబట్టి యోహాను సువార్త 1:14 స్కెనేస్ అనే మాట వాడబడింది. అంటే ప్రత్యక్ష గుడారానికి ఏ పదం అయితే వాడబడిందో, యేసు ప్రభు ఈ భూలోకంలో జీవించిన జీవితానికి కూడా అదే మాట వాడబడింది. కాబట్టి ప్రత్యక్ష గుడారము యేసుక్రీస్తు ప్రభువుకు చక్కని సాదృశ్యం అని కొత్త నిబంధనలోనే మనకు స్పష్టముగా తెలుస్తూ ఉంది. ఈ ప్రత్యక్ష గుడారమును మీరు చూడండి, అందులో అనేక భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాని చుట్టూరు ఒక చక్కటి ప్రహరీ గోడ ఉంది, దానికి ఒక తలుపు ఉంది, ఒక ద్వారం ఉంది, లోపల ఒక పెద్ద ఆవరణ ఉంది, ఆవరణలో ఒక బలిపీఠం ఉంది, దాని తర్వాత ఒక గంగాళం ఉంది, ఇంకా ముందుకు వెళ్తే ఒక చక్కటి మందిరము అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ మందిరం లోపలికి వెళ్తే ముందు పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం మనకు కనిపిస్తూ ఉన్నాయి. పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీపవృక్షము, ధూపవేదిక, రొట్టెల బల్ల.
అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలంలో రెండు వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి, మందసము, కరుణాపేట. ఈ యొక్క వస్తువులన్నిటిలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపము స్పష్టముగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము దేవుడు మానవుడు కలుసుకునేటటువంటి ప్రదేశం. దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు అని మనం తిమోతి పత్రికలో చదువుతాం. కాబట్టి యేసు క్రీస్తు నందు దేవుడు ఈరోజు మనుషులను కలుసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క ప్రాకారాన్ని మీరు చూడండి, చుట్టూరు ఈ ప్రాకారం ఉంది. ఆ ప్రాకారంలో కూడా యేసు ప్రభువు రూపం మనకు కనిపిస్తుంది. ఒక మీరు దూరంగా వెళ్తే అది ఒక ప్రత్యేకమైనటువంటి గుడారముగా మనకు కనిపిస్తూ ఉంది. సువార్తలలో మనం చదువుతాం, యేసు ప్రభు తన శిష్యులతో ఒకసారి రూపాంతరపు కొండ మీదకు వెళ్ళాడు. ఆ రూపాంతరపు కొండ మీద ఆ ముగ్గురు శిష్యులు, ఆయన ప్రియమైనటువంటి ముగ్గురు శిష్యుల ముందు ఆయన మార్పు చెందాడు. ఆయన చుట్టూరు మహిమ వచ్చింది, ఆయన వస్త్రాలు దగదగ మెరుస్తూ ఉన్నాయి. మోషే ఏలియాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క దృశ్యాన్ని చూసి పేతురు గారు ఏమన్నాడంటే, ప్రభువా మనం ఇక్కడ ఉండటం ఎంతో మంచిది, ఇదిగో నీకు ఒక గుడారము, ఏలియాకి ఒక గుడారము, మోషేకి ఒక గుడారము మనం కడదామన్నాడు. వెంటనే అక్కడ ఏం జరిగింది, పరలోకము నుండి ఒక స్వరం వినిపించింది, ఈయన నా ప్రియ కుమారుడు. అక్కడ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఈయన అందరి వంటి గుడారము కాదు, ఈయన ఏలియా వంటి గుడారము కాదు, మోషే వంటి గుడారము కాదు. ఇస్రాయేలీయుల పాలెమును మీరు చూడండి, అక్కడ కొన్ని వేల గుడారాలు ఉన్నాయి, కానీ ఆ ప్రత్యక్ష గుడారము ప్రత్యేకముగా ఉంది. దాని మీద ఒక మేఘము ఉంది, దానిలో దేవుని మహిమ నింపబడి ఉంది. ఈ యేసు క్రీస్తు కూడా మోషే వంటి గుడారము కాదు, ఏలియా వంటి గుడారము కాదు, పౌలు వంటి గుడారము కాదు, పేతురు వంటి గుడారము కాదు. ఈయన దేవుని మేఘము చేత కమ్మబడిన వాడు, దేవుని మహిమ చేత నింపబడిన వాడు. ఈయన ప్రత్యేకమైనటువంటి గుడారం. ఆ యొక్క ప్రాకారాన్ని మీరు చూస్తే అది ఇత్తడి దిమ్మల మీద అమర్చబడి ఉంది, దాని మీద వెండి దిమ్మలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్లో వెండి విమోచనకు సాదృశ్యంగా ఉంది. పూర్వం ఒక బానిసను విడిపించాలంటే మీరు వెండి చెల్లించాలి, ఆ వెండిని విమోచన క్రయధనం అని పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రత్యక్ష గుడారము దేవుడు మనుషులను విమోచించేటటువంటి స్థలముగా ఆ వెండిలో మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ యేసు క్రీస్తు ప్రభువు మనలను విమోచించేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. 1 పేతురు 1:18లో మనం చదువుతాం, పితృ పారంపర్యమును బట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా గొర్రెపిల్ల వంటి నిర్దోషమును నిష్కలంకమునగు క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అని పేతురు గారు అంటూ ఉన్నాడు. కాబట్టి పూర్వము వెండి చేత బానిసలను విమోచించేవారు, అయితే యేసుక్రీస్తు ప్రభు తన అమూల్యమైనటువంటి రక్తము చేత మనలను విమోచించాడు. కాబట్టి ఆ ప్రాకారము మీద ఉన్నటువంటి ఆ వెండి దిమ్మలు యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి విమోచనను మనకు చూపిస్తూ ఉన్నాయి. తూర్పు దిక్కున దానికి ఒక చక్కటి ద్వారము మనకు కనిపిస్తూ ఉంది.
ప్రత్యక్ష గుడారానికి 10 ద్వారాలు లేవు, కేవలము 1 ద్వారము మాత్రమే ఉంది. యేసుప్రభు ఏమన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో? నేనే ద్వారమును. ఆయన ఒక్కడు మాత్రమే దేవుని సన్నిధిలోకి ద్వారముగా ఉన్నాడు. అది తూర్పు దిక్కున ఉంది. ఉదయాన్నే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ చక్కటి సూర్యుడి వెలుగు ఆ యొక్క ద్వారం మీద పడుతూ ఉంది. యేసు ప్రభువు నీతి సూర్యుడు, ఆయన యొక్క వెలుగు అక్కడ ప్రకాశిస్తూ ఉంది. ఆ ద్వారము మీద నీల ధూమ్ర రక్త వర్ణములతో చేయబడిన పేనిన సన్ననార మనకు కనిపిస్తూ ఉంది. ఆ మాటలు మీరు గమనించండి, నీల ధూమ్ర రక్త వర్ణములతో పేనిన సన్ననార, 4 రంగులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. నీలము అంటే బ్లూ, ఆ తర్వాత ధూమ్రము అంటే పర్పుల్, ఆ తర్వాత రక్తవర్ణము అంటే రెడ్, ఆ తర్వాత పేనిన సన్ననార అంటే అది తెలుపు. ఈ 4 వర్ణాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు ఛాయలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు నీలాన్ని చూడండి, అది బ్లూ, అది పరలోకపు రంగు. యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి వచ్చినవాడు. 1 కొరింథీ 15:47, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, 2వ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆ తర్వాత ధూమ్రాన్ని చూడండి, పర్పుల్, అది రాజుల యొక్క రంగు. తూర్పు దేశపు జ్ఞానులు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కులో మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించడానికి వచ్చాం. ఆ తర్వాత రక్త వర్ణము, అందులో యేసు క్రీస్తు ప్రభు యొక్క మానవత్వం మనకు కనిపిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆ యొక్క రక్త వర్ణములో యేసుక్రీస్తు ప్రభువు రక్త మాంసములు ధరించినటువంటి ఒక మానవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చివరగా తెలుపులో ఆయన పరిశుద్ధత మనకు కనిపిస్తూ ఉంది. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని హెబ్రీ 7:25 మనం చదువుతాం. కాబట్టి ఆ యొక్క ద్వారం మీద కనిపిస్తున్నటువంటి ఆ 4 రంగుల్లో యేసుక్రీస్తు ప్రభువు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాడు. నీల ధూమ్ర రక్త వర్ణములతో పేనిన సన్ననార. మీరు గమనించండి, ఆ 3 రంగులు నీల ధూమ్ర రక్త వర్ణాల కింద తెలుపు ఉంది. అంటే ఆయన నీలం కింద తెలుపు ఉంది, ధూమ్రం కింద తెలుపు ఉంది, రక్తవర్ణం కింద కూడా తెలిపోతుంది. దానిని బట్టి యేసుక్రీస్తు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైన సేవకుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఈ 4 వర్ణాల్లో మనం 4 సువార్తలు కూడా చూడవచ్చు. మత్తయి సువార్తలో యేసు ప్రభువు రాజుగా కనిపిస్తూ ఉన్నాడు, అది పర్పుల్ ధూమ్రం. మార్కు సువార్తలో ఆయన పరిశుద్ధుడైన సేవకుడుగా కనిపిస్తూ ఉన్నాడు, అది తెలుపు. లూకా సువార్తలో ఆయన మనుష్య కుమారుడు, అది ఎరుపు. యోహాను సువార్తలో ఆయన పరలోకము నుండి వచ్చిన దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడు, అది బ్లూ, పరలోకపు రంగు. కాబట్టి ఆ 4 రంగులను మీరు చూడండి, అవి ప్రత్యక్ష గుడారములో చాలా చోట్ల మనకు కనిపిస్తాయి, కేవలము ఈ ద్వారం మీద కాదు. అవి మందిరంలో కనిపిస్తాయి, ప్రధాన యాజకుడి వస్త్రం మీద కనిపిస్తాయి,
లోపల పరిశుద్ధ స్థలంలో కనిపిస్తే, ఎక్కడ కనిపించినా ఈ నాలుగు రంగుల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపము నాలుగు రకాలుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత మీరు లోపలికి వెళ్తే ప్రత్యక్ష గుడారము యొక్క ఆవరణలో ముందుగా మనకు కనిపించేది ఏంటంటే బలిపీఠము. ఈ బలిపీఠము ఇత్తడితో చేయబడింది. ఈ ఇత్తడి దేవుని తీర్పుకు సూచనగా ఉంది. సంఖ్యాకాండంలో మనం చదువుతాం కదా, ఇశ్రాయేలీలు ఆ యొక్క అరణ్యయాత్రలో వెళ్తూ ఉన్నప్పుడు వారి ఒక చోట అనేక పాములు వారిని కరిసినాయి. అప్పుడు దేవుని యొక్క మాట చొప్పున మోషే గారు ఏం చేశాడంటే ఒక ఇత్తడి సర్పమును చేయించి వారి ముందు నిలిపాడు. ఆ ఇత్తడి సర్పమును ఇశ్రాయేలీయులు నిదానించి చూచినప్పుడు వారు బతికారు. యేసు ప్రభు ఏమన్నాడు, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో విశ్వసించు ప్రతివాడును ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి ఆ ఇత్తడి దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఆ బలిపీఠము దగ్గర నిర్దోషమైనటువంటి జంతువులు అర్పించబడ్డాయి. అక్కడ మీరు చూడండి, ఇత్తడి పాత్రలు, ఇత్తడి గిన్నెలు, ఇత్తడి మేకులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మేకులను చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మనకు గుర్తుకు వస్తూ ఉంది. ఆ బలిపీఠము దగ్గర ఆయన మన పాపముల కొరకు అర్పించబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారములోకి వచ్చిన వారు ఎవరైనా సరే దేవుని మందిరంలోకి వెళ్ళాలంటే ముందుగా ఆ బలిపీఠము దగ్గర ఆగాల్సిందే. అదే విధముగా ఈరోజు దేవుని సన్నిధిలోకి రావాలి అంటే ఎవరైనా సరే యేసుక్రీస్తు సిలువ దగ్గర ఆగి ఆయన రక్తము చేత కడుగబడాల్సిందే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. కాబట్టి ఈ బలిపీఠము దగ్గర మనం ముందుగా ఆగాలి. ఈ బలిపీఠము తర్వాత రెండవ స్టాప్ ఏంటంటే గంగాలం. ఈ గంగాలము నీటితో నింపబడి ఉంది. అక్కడకు వెళ్ళి యాజకులు తమ కాళ్ళు చేతులు శుభ్రము చేసుకొని ఆ నీటితో శుభ్రము చేసుకొని కడుగబడినటువంటి వారై దేవుని మందిరంలోకి వారు వెళ్ళేవారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మనలను కడిగేవాడిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 3:5 మనం చదువుతున్నాం, మనము నీతి క్రియల మూలముగా కాక దేవుని యొక్క కనికరము చేత పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేయుట ద్వారా రక్షించబడ్డాం. అక్కడ మీరు గమనించండి, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ముందుగా జరగాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడాలి, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని పొందాలి, అప్పుడే